నగరాల్లోని ప్రధాన సెంటర్లలో ట్రాఫిక్ జామ్ కాకుండా పోలీసులు డ్యూటీ చేస్తుంటారు. ఎండైనా వానైనా ఎలాంటి పరిస్థితులైనా వారు డ్యూటీ చేయాల్సిందే. అదే సమయంలో ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడే వారిపై జరిమానాలు విధించేందుకు ప్రత్యేక దృష్టి పెట్టారు పోలీసులు. అందుకోసం ట్రాఫిక్ పోలీసులకు అధికారులు హై స్పీడ్ కెమెరాలు ఇచ్చారు. ఎవరైనా హెల్మెట్ పెట్టుకోకపోయినా, రాంగ్ రూట్ డ్రైవింగ్, ట్రిబుల్ రైడింగ్ చేసినా వారి ఫోటోలను కెమెరాల్లో క్లిక్ మనిపిస్తున్నారు. కానీ హర్యానాలోని ఫరీదాబాద్కు చెందిన ఓ పోలీస్ కానిస్టేబుల్ కెమెరాకు బదులు గొడ్డలు పట్టుకున్నాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఓ ముగ్గురు యువకులు బైక్పై రావడంతో కానిస్టేబుల్ వారిని అడ్డుకున్నాడు. ట్రాఫిక్ పోలీస్ బెదిరించడంతో వాళ్లు వెనక్కి వెళ్లిపారు. గొడ్డలితో బెదిరించడమే కాక కాళ్లతో తన్నినట్టు తెలుస్తోంది. బైక్పై హెల్మెట్ పెట్టుకోకపోవడం, అంతేకాక ట్రిబుల్ రైడింగ్ చేయడం వల్ల కానిస్టేబుల్ అలా చేసినట్టు తెలుస్తోంది. ఫరీదాబాద్ బాటా చౌక్లో ఈ ఘటన జరిగినట్టు పోలీసులు గుర్తించారు. ఈ వీడియో వైరల్గా మారడంతో గొడ్డలితో బెదిరించిన కానిస్టేబుల్ను గుర్తించి చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.